ఐదవ స్థానానికి చేరిన భారత ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానం వైపు పరుగులు పెడుతున్నటువంటి వేళ అతి పెద్ద కడుపు రగిలిపోయే దేశం అమెరికా అందులో ఉన్నటువంటి జార్జ్ సోరోస్ అమెరికా ఆధిపత్యం ఉండాలంటే చైనానైనా దెబ్బతీయాలా తర్వాత వచ్చే దెబ్బ దెబ్బతీయాలి బట్ చైనాని ఆయన ఏం చేయలేకపోయాడు భారత్ని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు దీనికి చైనా కూడా సహకరిస్తుంది దాంట్లో భాగమే ఈ దేశంలో ఉన్నటువంటి కోటీశ్వర్లను టార్గెట్ చేయడం అందులో భాగమే అదాని మీద హిండియన్ బర్గ్ నివేదిక మరొక ప్రిపరేషన్ జరుగుతోంది మళ్ళీ ఇక్కడ ఉన్న దేశంలోని కంపెనీల ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి కుట్ర పన్నుతున్నారన్న విషయం తాజాగా బయటపడుతుంది తన షేర్ల అవకతవకలు పాల్పడుతుందని అమెరికా చెందిన పెట్టుబడి పరిశోధన సంస్థ హండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక భారత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది అదాని గ్రూప్ని చాలా కాలంగా చర్చనీయా తాజాగా హిండెన్బర్గ్ తరహా మరో సంస్థ భారత కార్పొరేట్ల ఆర్థిక అవకతవకలపై త్వరలో నివేదిక విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తోంది హిండెన్బర్గ్ ప్రముఖ బిలినిట్ జాక్ సోరోస్ రాక్ ఫెల్లర్ బ్రదర్స్ వంటి దిగ్గజాలతో వండుస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్పి ఈ నివేదిక విడుదల చేస్తుందని ఆంగ్ల పత్రికలు చెప్తున్నాయంటే ఖచ్చితంగా జార్జ్ సోరోస్ గారి ప్లక్కే భారత కార్పొరేట్ కంపెనీలు విదేశీ పెట్టుబడులపైన నివేదిక దృష్టి సారిస్తుంది తద్వారా ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు ఇండియాలో వస్తే ప్రపంచవ్యాప్తంగా సర్వనాశనం చేస్తామన్నటువంటి ఒక బెదిరింపుతో పాటుగా ఇక్కడ నుండి పెట్టుబడులు తరలి వెళ్ళిపోయే కుట్రకి పాల్పడుతున్నారు